ముప్పై నిమిషాలలో నొప్పి లేకుండా చికిత్స హాస్పిటల్ జిఎస్టి పైన కాంగ్రెస్ పార్టీ యువనేత రాహుల్ గాంధీ పూర్తి స్థాయి ఫోకస్ పెట్టారు గతంలో ఆయన భారత్ జోడో యాత్రలో భాగంగా జిఎస్టి రద్దు చేయడం ద్వారా చిన్న సన్నకారు పరిశ్రమల్ని చిన్న చిన్న వ్యాపారుల్ని ఆదుకుంటామని రాహుల్ గాంధీ ప్రకటనలు చేశారు దానికి అనుగుణంగానే ఇప్పుడు పూర్తి స్థాయిలో జీఎస్టీ రద్దు చేస్తే ఆల్టర్నేటివ్ ప్లానింగ్ ఎలా ఉండాలనేటువంటి అంశం పైన ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్టుగా సమాచారం ఉంది అలానే రాహుల్ గాంధీ ఒక ఆసక్తికరమైనటువంటి ప్రకటన చేశారు అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం జీఎస్టీని రద్దు చేస్తుందని కేంద్రంలో అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత ఆయా రాష్ట్రాల్లోనే ఉంటుందని ఇప్పుడు ఐదు రాష్ట్రాల ఎన్నికల సమయంలో కూడా ఈ అంశం తీవ్రమైన ప్రభావం చూపించేటువంటి అంశంగా రాహుల్ గాంధీ భావిస్తున్నారు ఈ క్రమంలోనే పూర్తి స్థాయిలో జీఎస్టీ రద్దు చేయడానికి కాంగ్రెస్ పార్టీ సుముఖంగా ఉందని ఆ స్థానంలో పాత పన్ను విధానాన్ని అమల్లోకి తీసుకొస్తామని గతంలో వ్యాట్ విధానం ఉండేది వాల్యూ యాడెడ్ సర్వీసెస్ ట్యాక్సెస్ కింద ట్యాక్సెస్ కింద సంబంధించినటువంటి విధానం ఉండేది అదే విధానాన్ని మళ్ళీ అమలు చేస్తామని అలానే జీఎస్టీ ప్రకారం రాష్ట్రాలకు సంబంధించినటువంటి పన్ను వాటాలు కూడా ముందుగా కేంద్రానికి వసూలు చేసి కేంద్రానికి జమ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత కేంద్రం నుంచి రాష్ట్రాలకి ఆయా పన్నుల వాటాలను బదలాయించేటువంటి విధానాన్ని జిఎస్టీ కౌన్సిల్ ఇప్పుడు అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే దీన్ని పూర్తిగా రద్దు చేయడం ద్వారా గతంలో ఉన్నటువంటి విధానం ప్రకారం ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం రాష్ట్ర పన్నులు రాష్ట్రాలే వసూలు చేసుకునేటువంటి అవకాశాలని కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా కల్పించి తీరతామని రాహుల్ గాంధీ చెప్తున్నారు ఇప్పటికే నోట్ల రద్దు వలన పెద్ద స్థాయి బడా పారిశ్రామికవేత్తలు లాభపడ్డారు కానీ చిన్న చిన్న పరిశ్రమలు చిరు వ్యాపారులు ఘోరంగా దెబ్బతిన్నారని నల్లధనం బయటకి రాకపోగా రెండు వేల రూపాయల నోట్ను తీసుకురావడం వల్ల మరింతగా జమైందని రాహుల్ గాంధీ వాదిస్తున్నారు ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో జీఎస్టీని రద్దు చేసేటువంటి వ్యూహానికి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆమోదం లభించిందని రాబోయేటువంటి రోజుల్లో దీనిపైన విస్తృత ప్రచారం చేయడానికి కూడా కాంగ్రెస్ యువ నేత సన్నద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే పద్దెనిమిది శాతం జిఎస్టీ పెట్టడం వలన చిరు వ్యాపారులు ఘోరంగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది అనేక చిన్న చిన్న వ్యాపార సంస్థలు లెక్కకు మిక్కిలిగా మూతపడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే దీనిపైన దేశవ్యాప్తంగా తీవ్రమైన వ్యతిరేకత ఉంది జీఎస్టీ రావడం వలన ప్రభుత్వాలు బాగుపడ్డాయి కానీ స్థానిక చిన్న వ్యాపారులు స్వయం ఉపాధి పథకాలు స్వయం ఉపాధి వైపు ఆసక్తి చూపించేటువంటి వ్యక్తులు ఉపాధిని కోల్పోయినటువంటి పరిస్థితి ఉందనేది అనేక అధ్యయనాల్లో తేలిందని ఆ అధ్యయనాలకి అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా రాహుల్ గాంధీ ప్రకటించారు ఐదు రాష్ట్రాల ఎన్నికలతో పాటు రాబోయేటువంటి జాతీయ సార్వత్రిక ఎన్నికల్లో కూడా జిఎస్టీ రద్దు అంశం ప్రధాన ఎజెండాలో ఉంచే విధంగా కృషి చేస్తారని రాహుల్ గాంధీ ప్రకటించారు ఇది ఏ విధంగా ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుందో వేచి చూడాలి మరి